युवकड़ नीकेमना उद्योग पनवाले दुर्कनी వర్క్లేతే ఏం లేవండి వర్క్లేతే లేవు చదువుకున్న స్టూడెంట్లు అయితే ఎంబీఏలు ఎన్ని చేసినోళ్ళు కూడా ఆటలు తలుకోవడం చిన్న చిన్న కంపెనీలో లేబర్ వర్క్ చేసుకోవడం తప్ప వర్క్లేతే ఏం లేవు ఇంకా అప్పులు అంటారా పెరిగే పెరుగుతూనే ఉన్నా కానీ తగ్గేదైతే ఏం లేదు ధరలు పెరిగిపోయి అన్ని నిత్యావసరాలు పెరిగి కరెంటు బిల్లులు పెరిగి మరి ఒక రూపాయి ఆదాయం ఉంటే కదా మనం ఇవన్నీ కట్టుకోవడానికి కట్టుకోవడం కరెక్టే ఇది ఇదే ఇలాగే కంటిన్యూ అవుతుంది అప్పులు పెరుగుతూనే ఉండేసరికి ఇక్కడి నుంచి ఇంతకుముందు వలసలోకి వెళ్ళిపోయేవాళ్ళు అంటే పల్లెటూరుల నుంచి సిటీల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడేంటంటే సిటీల్లో నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సి వచ్చింది ఇలాగే కంటిన్యూ అవుతాయి మరి ఆయన అడిగింది అది కాదుగా నాకు ఒక అవకాశం ఉండి నేను బాగా చేస్తా యువకుడిని మంచి పరిపాలన అందిస్తా అని కదా ఆయన చెప్పారు ఆయన చెప్పిన దానికి జరుగుతున్న దానికి ఏమన్నా వ్యత్యాసం ఉందంటావా తేడా ఆయన పథకాలు పెట్టారు ఆయన అన్నిటికీ చేస్తా అన్నాడు కానీ ఇలా జరిగింది ఎవరు అనుకోవాలి అప్పులు చేసి చేస్తానని ఎవరు అనుకోవాలి ఇలా అప్పులు చేస్తామంటే ఇంకా తర్వాత వచ్చేవాళ్ళు మాలాంటి వాళ్ళు ఇంకేముంటాయి మరి చదువుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి మిత్రమా ఇప్పుడు ఈ రోజున నిజంగా నువ్వు అన్నట్టుగా ఉద్యోగాలు లేవు పరిశ్రమలు రావడం లేదు ఇప్పుడు అసలు ఈ మూడు రాజధానులు అవసరం అంటావా మనకి ఉన్న రాజధాని ఒకటి కాపాడుకోలేకపోయా ఇంకా మూడు ఎందుకే కాదండి అసలు ఒకటే మనకి కష్టం అయిపోయింది ఇంకా మూడు పెట్టి ఇంకా ఉపయోగం ఉంది మనకి బడ్జెట్ లేదు రోడ్లు అసలు ఏమున్నాయి సీసీ రోడ్డు ఎప్పుడు శాంక్షన్ అయింది కట్టకే ఇప్పుడు దాకా పడలా ఇంకా ఇలాగే ఉంటాయి ఇంకా కంటిన్యూ అయితే ఇంకేముంటాయి ఉద్యోగాలు అయితే ఏం లేవు అందరూ చదువుకున్న వాళ్ళందరూ ఆటలు దొరుకోవడం కంపెనీలో చేసుకోవడం లేబర్ వర్క్ చేసుకుంటున్నారు లేదా వలస వెళ్ళిపోవడం అంతే వలస లేదండి ఇంకా రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడమే పక్క రాష్ట్రాలకు అంతే ఇంకా ఇంకేం మరి ఎందుకు కాదు కదన్నా మనం మనం ఓటేసింది కానీ లేకపోతే నమ్మింది కానీ ఎందుకు కాదు కదా ఎందుకు కాదు తెలుసుకోలేడు ఆయన ఆయన తెలుసుకోలేడు ఆయన కాదు మనం ఆయన చెప్పాము ఆయన చెప్పాడు మనం నమ్మాము ఓటేసాము రెండోసారి ఇలాగే చేస్తారని గ్యారంటీ ఏముంటుంది రెండోసారి మనకు అవకాశం అంతే నీ అభిప్రాయం వదిలే వదిలే చెప్పు గవర్నమెంట్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నది అట్లాగే ఆశా వర్కర్స్ని అంగన్వాడీ వర్కర్స్ని అట్లాగే బిల్డింగ్ వర్కర్స్ని కూడా వాళ్ళకి నిధులు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడతా ఉంది అట్లాగే మూడు రాజధానులు అనేది రద్దు చేశారు అసలు ఎందుకు పెట్టేవారు నువ్వు ఎందుకు రద్దు చేసావు ప్రజల్ని మభ్యపెట్టడానికి తప్ప ఇది ప్రజలను ఉద్ధరించడానికి కాదు అనేది మా అభిప్రాయం కానీ మరి ఇప్పుడు ఈ రోజున పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు మీరు అన్నట్టుగా ఎక్కడ బిల్డింగ్ కాంట్రాక్టర్ వర్కర్లు ఉద్యోగ వాళ్ళకి పనులు లేవు మరి ఏం చేద్దామని ఒక ఛాన్స్ అడిగాడు ఆయన ఆ రోజు నాకు ఒక అవకాశం ఉండి నేను బాగా చేస్తే ఇక్కడ ఇల్లు కట్టుకుందా అన్నాడుగా ఇవన్నీ కూడా పోరాటాల ద్వారా సాధించుకోవాలి తప్ప ప్రభుత్వం కేంద్రం కూడా ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు కేంద్రం లేదు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా లేదు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు కొన్ని లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేయవలసిన అవసరం ప్రభుత్వానికి బాధ్యత ఆ బాధ్యత ఇష్టం నుంచి పరిపాలన చేస్తామన్నారు ఎక్కడికెక్కడ కేంద్రం కూడా నల్ల చట్టాలను రద్దు చేసింది నల్ల చట్టాలను రద్దు చేసిందే కానీ దానిలో ఉన్నటువంటి ప్రొసీడ్యూర్ అమలు జరపల రేపు పార్లమెంట్ సమావేశంలో ఈ ఖచ్చితంగా అమలు జరిపేంత వరకు కూడా రైతాంగ ఉద్యమం పెట్టారు ఆ షరతులు ఉండవు ఉంటుంది ఉంటుంది దాని మీద కూడా ఉద్యమం ఎక్కడ కూడా ఆగలేదు ఆగదు కూడా అని ఇక్కడ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నా వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం వాళ్ళని వీళ్ళని విమర్శించుకుంటాం వీళ్ళ వాళ్ళని విమర్శించుకుంటాం పెద్దవారు ఇంత వయసు ఉంది మీకు ఇప్పుడు అసెంబ్లీలో ఈ తరహా తిట్లు పక్షాలుగా కూడా మేము దాన్ని ఖండిస్తూ మేము ప్రజల పక్షాన్ని ఉండి పోరాటం కూడా చేస్తామన్నది ఇవాళ ఈ జిల్లాల్లో వరదలకు ముంపు గురయ్యి ఉన్నది సిపిఎం పార్టీ అన్ని జిల్లాలను కూడా సహాయ కార్యక్రమాలు చేపట్టి కార్యవర్గం నిర్వహిస్తామన్నది ఈరోజు చిత్తూరు నెల్లూరులో పర్యటన ఉంది ప్రతిపక్ష నాయకుడు వెళ్తున్నాడు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేశాడంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఓ రౌండ్ వెళ్ళి పర్యటన చేసి వచ్చాడు సహాయ కార్యక్రమాల్లో విఫలమైంది ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు ఎక్కడ కూడా చేపట్టినటువంటి దాఖలాలు లేవు అర్థనాదాలు ఎనబడతా ఉన్నాయి దాదాపు 28 మంది వరద బాధితుల్లో చనిపోయారు దాదాపు ఇంకా కొన్ని ఒక 16 మంది గల్లంతా అయ్యారు వీళ్ళందరినీ కూడా ఇచ్చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వానికి ఉన్నది పాక్షికంగా దెబ్బతున్నాయి కొన్ని ఏళ్ళు పడిపోని వాళ్ళని కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత
ఉన్నది అసెంబ్లీలో ఇలా వ్యక్తిగత దోషాలు దిగడం ఎంతవరకు సమంజసం అంటారు మీరు పెద్దవారు లెఫ్ట్ పార్టీలో ఉన్నా అంటున్నారు ఈ అసెంబ్లీ అందుకోసమేనా మేము వ్యక్తిగతంగా ఎవర్ని విమర్శించట్లో ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో వ్యక్తిగత దోషాలు దిగడం అసెంబ్లీలో వాళ్ళు తిట్టుకోవడం కరెక్టేనా అంటున్నా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు తీసుకోవడం అనేది మూడు చట్టాలు రద్దు చేయడం అనేది మూడు రాజధానులు రద్దు చేయడం అనేది కరెక్ట్ కానీ రాజధాని అమరావతిగానే కొనసాగాలి అనేది మా అభిప్రాయం అది దొరుకుతుందంటారా అసలు ఏంటి పరిస్థితి ఏమైనా పనులు చేతి పనులు ఏమైనా ఉంటున్నాయా రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు ఏ రంగమైన మామూలుగా ఇప్పుడే పంటలు అయితే బాగానే ఉండే రైతులంటే మరి ఇప్పుడు కోతలు కోసిన తర్వాత ఎట్లా ఏంటనేది ఇప్పుడు వాతావరణం బట్టి దాన్ని ఇప్పుడు గిట్టుబాటు ధరలు లేవని అందరికీ తెలుసు మొన్న కూడా అన్నారు కదా ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తామని గిట్టుబాటు ధర ఇస్తాము ఇప్పుడు మేమే కదా చేసేది చూస్తామని చెప్పి అంటున్నారు కదా మరి వాళ్ళు రాజకీయంలో వాళ్ళు ఉన్నారు పెద్దవారు మనకేం తెలుసు దాని సంగతి మరి ధరలు పెరిగినాయి కదా ప్రతిదీ ఇప్పుడు ఈ రోజున యూరియా బస్తాలు కానివ్వండి లేకపోతే విత్తనాలు కానివ్వండి అన్ని మరి పెరిగిపోయినాయి రైతుకి మరి గిట్టుబాటు ధర గురించి మాత్రం మనం ఒక్కళ్ళం అడగటానికి అది సరిపడం ప్రజలందరూ ఇప్పుడు అడిగితే తెలుస్తుంది కరెక్టే మనం అడగాలంటే ఇప్పుడు మన వెనకమాల ఎవరో ఒకరు ప్రోజబలం ఉంటే మనం అడగగలుగుతాం ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మాట్లాడగలుగుతుంది అదే లేకపోతే మేము ఎక్కడికి వెళ్తాం మీ దగ్గర ఎక్కడ ఉంటారు ఏంటో తెలియదు కదా అట్లాగే స్థానిక నాయకులు ఉంటారు కదా ఇప్పుడు ఇప్పుడు గెలిచిన నాయకులు ఇంటింటికి వచ్చి అడిగిన వాళ్ళు మాకు ఒక అవకాశం ఉండి అని అడిగిన వాళ్ళు ఇప్పుడు ఏం మళ్ళీ కనిపించట్లేదా ఇక్కడ లోకల్ స్థానిక శాసనసభ్యులు అంటే మేము ఇక్కడ కాదు మేము ఏదో డ్యూటీ కోసం వచ్చాం ఇక్కడికి మేము ఉండేది ఇక్కడ కాదు గన్నవరం మాది అంటే ఓవరాల్గా అసలు రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందంటారు ప్రస్తుతానికి ఉండే విధంలో పర్లేదు అన్నగారు బాగానే చేస్తున్నారు మరి జనాలకి ఎట్లా ఏంటనేది అయితే మనకు తెలియదు కానీ ఇప్పుడు మరి అన్నిటికీ రేట్లు పెరిగిపోయినాయి ఇప్పుడు ఆయన మట్టుకు ఏం చేస్తారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని అనటానికి లేదు ఇప్పుడు ఉన్న కరోనా వచ్చిన కాడి నుంచి అందరికీ అలాగే ఉంది ఇంకా ఆయన గారు కొంచెం బాగానే చేస్తున్నట్టే కరోనా వచ్చిన కాడి నుంచి మన జగన్ కూడా బాగా పెరిగిపోతున్నాయి కదా ఇప్పుడు అప్పులు పెరిగితే రేపుతున్నా మనం పిల్లల భవిష్యత్తు మీద పడదా పరిశ్రమలు కానీ ఉద్యోగాలు కానీ ఏమైనా ఉంటున్నాయంట అందరికీ పడతాయి పరిశ్రమలు మరి రావట్లేదు వస్తున్నాయా అంటే అది ఇక అంతలోతిగా అంటే మనకు తెలియదు అనుకో ఇప్పుడు అది ఎంత వాళ్ళకి తెలిసిద్ది ముఖ్యమంత్రులకి మంత్రులకి.